మారియా గాని దానికి దీనికి అసలు తేడా ఏంటి మేడం వాటికి వీటికి ఏంటంటే నేచురాలిటీ అంటే అంటే ఇక్కడ కూడా మనకి హై ప్రొఫైల్ అలా మెయింటైన్ చేయలేదు ప్రొడ్యూసర్ గారు చాలా నేచురల్ గా మన రెగ్యులర్ వేలో ఎలా ఉంటుంది లైఫ్ ఎలాంటి లొకేషన్స్ ఉంటాయి అవే చూపించారు కాబట్టి చాలా కొత్తగా ఉంది అండ్ హీరో వేర్ హీరో వర్షన్ కూడా సెకండ్ హీరో ఎప్పుడు కూడాను హై ప్రొఫైల్ అదే అలా ఉంటుంది అండ్ రిచ్ గా ఉంటారు అది బట్ ఏంటంటే ఇందులో కొంచెం కొత్తగా చూపించారండి చెప్పని అవసరం లేదండి పక్కా అమ్మాయిలకి ఒక మంచి ఆర్టిస్ట్ అనేది దొరికిందంటే ఈమె ఫస్ట్ నేచురల్ బ్యూటీ అండ్ చాలా బాగా చేసింది అండ్ అమ్మాయిలు కూడా చాలా మంది చేంజ్ అవుతారు ఈ మూవీతో తన క్యారెక్టర్తో తన క్యారెక్టర్ని చాలా మంది చూసుకుంటారు సో 50% ఆఫ్ ది పీపుల్ అయినా మారాలి గర్ల్స్ సో డెఫినెట్గా మారండి నేను ఒక అమ్మాయిగా చెప్తున్నాను ఎవరిని పడితే వాడిని నమ్మకండి సో మోసపోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా స్ట్రాంగ్గా ఉండండి మీ లైఫ్లో గోల్స్ ఏమైనా ఉంటే అవి చూసుకోండి అంతేకాని ఎప్పుడు లవ్ అది చూడకండి డెఫినెట్గా మీ లైఫ్లో ఎవరో ఒకరు వస్తారు పార్ట్నర్ సో డెఫినెట్గా అలా చూడండి అండ్ ఫస్ట్ లవ్ చూపించారు ఫస్ట్ లవ్ అనేది ఎప్పుడు కూడా మనకి పేషెన్స్గా ఉంటే లాస్ట్ వరకు కూడా మనకి సక్సెస్ అవుతామనేది ఇందులో చూపించారు 10th క్లాస్ లవ్ కాలేజ్ బేబీ సినిమా చూస్తుంటే మాత్రం సూపర్ ఉందన్న మనకు ఒక సినిమా మాత్రం బేబీ సినిమా చూస్తుంటే మాత్రం సూపర్ ఉందన్న ఆనంద్ ఎవరు కొండ లాస్ట్ టైం ఫ్లాప్ అయినా ఈ సినిమా కొద్దిగా హిట్ కొట్టిండు ఎందుకంటే వాళ్ళ అన్న పేరు లేబెట్టి ఇంకా ముంగడు కొచ్చిండు సినిమా ఒక లవ్ స్టోరీ ఉంది ఒక సెంటిమెంట్ ఉంది మనకు ఒక కాలేజ్ ఫ్రెండ్స్ గుర్తొస్తుంది మనకు ఒక స్కూల్స్ గుర్తొస్తుంది ఒక సెంటిమెంట్ ఎందుకంటే ఈ సినిమా మనకు ఎక్కడ బోర్ కొట్టదు ఎందుకంటే మనకు లాస్ట్ టైం మనం డిసప్పాయింట్ అయినా మన వాళ్ళ అన్న పేరు లేబెట్టి చాలా కష్టపడుతుంది ఆనంద్ విజయ దొరకొండ పేరు ఆనంద్ ఎవరుకొండ ఎందుకంటే వాళ్ళ సెకండ్ హీరో కూడా బాగా యాక్టింగ్ చేసింది హీరోయిన్ కూడా కొత్తగా కొత్త అమ్మాయిని కూడా ఒక మంచిగా చేసింది నీట్గా చేసింది యాక్టింగ్ చాలా కొత్తగా చేసినా కూడా మంచిగా చేసింది ఇలాంటి సినిమా డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే మంచి కొత్త స్టోరీ పట్టుకొచ్చిండు ఒక మనకి ఇదేంటంటే లవ్ చేసిన వాళ్ళకి సినిమా మాత్రం మెసేజ్ ఉంటుంది అంటే ఒక లవ్ చేసిన వాళ్ళకి ఇలాంటి సినిమా మంచిగా అర్థమవుతుంది అంటే బాగుంది ఒక మాస్ ఉంది ఒక క్లాస్ ఉంది ప్రతి ఒక్కటి ఉన్న సీన్ ఒక సెంటిమెంట్ ఉంది మనం ఏ సీన్ చూసినా మనం ఒక హార్ట్ టచింగ్ ఉంటుంది ఒక బోరింగ్ అనేది ఉంటుంది అది సినిమా చూసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అవుతుంది అనమాట సినిమా చూసినప్పుడు అంతా బాగుంది అనమాట మనకి సాంగ్స్ బాగున్నాయి చెప్తున్నా ఒక లవ్ స్టోరీ మనకు ఒక కొత్త లవ్ స్టోరీ తీసుకొచ్చిండు డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ముందుగా బాగుంది ఎందుకంటే మనకి ఎక్కడ బరువు అంటే ఇది డిఫరెంట్ ఉంది ఒక కాలేజ్ ఒక స్కూల్ పీరియడ్ కాలేజ్ నుంచి లవ్ స్టోరీ అంటే ఒక కొత్తగా తీసుకొచ్చింది డైరెక్టర్ బాగుంది మనం మామూలు లవ్ స్టోరీ చూసింది అలాగ ఉన్నది ఈ లవ్ స్టోరీ చూసింది అలాగుంది ఒక కొత్తగా తీసుకొచ్చిండు ఎందుకంటే ఆనంద్ ఎవరు కూడా ఈ సినిమా చాలా కష్టపడ్డాడు కాబట్టి సినిమా కొద్దిగా చూడొచ్చు వన్ టైం చూసుకోవచ్చు సినిమా ఎక్కడ పోలేదు నచ్చలేదా ఎందుకు అవునా అది థియేటర్లా ఫుట్బాల్ లా తిరుగుతారు అక్కడ ఇక్కడ జాన్లో బయటకు వెళ్ళి సినిమా అందరు బాగుంది అంటున్నారు నచ్చలేదా ఎందుకు నచ్చలేదు రీజన్ లాగ్ ఉందా స్టోరీ బాగుంది హీరోయిన్ యాక్టింగ్ బాగుంది కానీ లాగ్ ఉంది సినిమా హిట్ ఆఫ్ అట్టా హిట్ ఆఫ్ అట్టా అంటే మధ్యలో ఉన్నానా హిట్ కాదు పట్టు కాదు మధ్యలో బిలో యావరేజ్ అంటారా ఓకే అంటే ఆనంద్ దేవరకొండ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది ఆయన కంటే ఈయన ఏమో బాగా చేసింది హీరోయినా ఒక ముక్కలో సినిమా గురించి ఏం చెప్తావు అనవసరంగా వస్తాను ఎందుకు బ్రో అలా అంటున్నావు అందరు బాగుంది అంటారు కదా నచ్చలేదు మీ నచ్చలేదా యూత్ కనెక్ట్ కాదా అంటే లవ్ స్టోరీ మీద కనెక్ట్ అయితే లవ్ ఇంట్రెస్ట్ వల్ల కనెక్ట్ అయితే రేటింగ్ ఎంత నీకు లేదా లవ్ ఇంట్రెస్ట్ నీకు లవర్ లేదా ఓకే 5కి 3 అంటే